కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు కాకతీయ కాలువ దగ్గర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న పురుగులను పరిశీలించారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్. అవి క్యాడిస్ ఫ్లై రకానికి చెందిన పురుగులుగా గుర్తించారు. నీటి ప్రవాహాలు ఉన్న చోట వాటి ఉనికి ఉంటుందని చెప్పారు. పర్యావరణంలో వచ్చే మార్పులు కూడా ఇందుకు ఓ కారణమన్నారు. వీటితో పంటలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. వాహనాల వెలుతురుకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయన్నారు. రాత్రిపూట వీటి దృష్టిని మళ్లించేందుకు ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వాహనదారులకందరికీ నిన్న పోలీసు యంత్రం నుంచి అంటే సిపిఆర్ నిన్న మాటలు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్ననే మేము నైటు మా యోగ గారు వచ్చి ఇక్కడ శాంపుల్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఇండివిజువల్ ఇన్సెక్ట్స్ కూడా పంపించడం జరిగింది. క్యాడిస్ ఫ్లైస్ అంటే ఇవి ఎట్వాటిక్ బాడీస్ అంటే వాటర్ బాడీస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో నీటి ప్రవాహాలు ఉన్న చోట కానీ లేకపోతే నీరు నిల్వ ఉన్న చోట కానీ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అదేవిధంగా ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఏదైనా ఒక స్పీసీస్ అనేది ఎట్లవేట్ అవుతుండడం కూడా జరుగుతుంది. ఇది మేబీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ క్యాడిస్ ఫ్లైస్ ఈ గుంపులు గుంపులుగా తిరిగే స్వభావం ఉంటుంది, గుంపులు గుంపులుగా వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైట్కి అట్రాక్ట్ అవుతాయి. ఎక్కువ లైట్కి అట్రాక్ట్ అవ్వడం వలన మనకు వెహికల్స్ ఏదైతే మనం అటు ఇటు హైదరాబాద్ కరీంనగర్ మూమెంట్లో ఉన్న వెహికల్స్ అట్లా అటువైపు అంటే అటువైపు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము ఒకటి ప్రపోజ్ చేసింది ఏంటంటే ఆల్టర్నేట్ లైట్ డ్రాప్స్ అనేది అంటే వాటిని డైవర్ట్ చేయడానికి, ప్లస్ లైట్ డ్రాప్స్ అనేది వాటిని వాటిలో పడిన ఇన్సెక్ట్స్ కూడా చంపడానికి. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఇవి రెండు మూడు రోజులు అంటే ఎక్కువ కూడా బతికే ఛాన్సెస్ తక్కువ. జిల్లా యంత్రం అంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సిబిఆర్ఈ ఆదేశాల మేరకు కన్సల్ట్ అథారిటీస్తో చర్చించి మనము ఏదైతే బెస్ట్ ఆప్షన్ అనేది చూసుకొని దాని మీద వర్కౌట్ చేసి ఇవాళ రేపట్లో ప్రయత్నాల్లో ఉండి డెఫినెట్గా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాము. అయితే ఈ క్యాడిస్ ఫ్లైస్ వల్ల మనకు పంట పొలాలకి అయితే వచ్చిన నష్టం ఏం లేదు. వ్యవసాయ పరంగా వీటికి ప్రాధాన్యత లేదు. కేవలం మనకి ఇక్కడ వాహన చోదరుల ఇబ్బంది మాత్రమే మనము పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. రైతులు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. ఇది